హలో ఫ్రెండ్స్ నేను శశిరేఖ వెల్కమ్ టు అవర్ ఛానల్ హెవెన్ గార్డెన్ సో ఈరోజు వీడియో ఏంటంటే మనం నెక్స్ట్ రాబోయే సమ్మర్ సీజన్ కోసం ఎలాంటి సీడ్స్ వేసుకోవాలి ఏ ఏ వెజిటేబుల్స్ మనము వేసుకోవచ్చు ఫ్లవర్ సీడ్స్ కానీ ఆకుకూరలు కానీ ఏవేవి వేసుకోవాలనేది ఈరోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందామండి సో ఈ సమ్మర్ సీజన్లో మనం ఆకుకూరలు అయితే అన్ని రకాలు పెంచుకోవచ్చండి గంగావాయిల కూర స్పెషల్గా మనకి ఈ సీజన్లో బాగా వస్తుంది ఇవి కూర విత్తనాలు గంగవాయిల్ కూర వేసుకోవచ్చు అలాగే పాలకూర వేసుకోవచ్చు అలాగే చుక్కకూర విత్తనాలు వేసుకోవచ్చు తోటకూర విత్తనాలు వేసుకోవచ్చు ఆకుకూరలు అయితే ఆల్మోస్ట్ అన్ని రకాలు వస్తాయండి మనకి చుక్కకూర పాలకూర తోటకూర గోంగూర ఇవన్నీ సమ్మర్ సీజన్కి మనకి ఆకుకూరలు బాగానే వస్తాయి కొత్తిమీర కొంచెం ఎండలు ఎక్కువగా ఉంటే కొంచెం కష్టం రావడం కాకపోతే వాటిని కొంచెం షేడ్లో అలా ఉంచేసి మనం పెంచుకోవచ్చు పుదీనా కూడా వేసుకోవచ్చు ఫ్లవర్ సీడ్స్ విషయానికి వస్తే ఎక్కువ ఫ్లవర్స్ అయితే ఈ సీజన్లో ఎండకి రావనే చెప్పాలి కాకపోతే ఈ మార్నింగ్ లోరీ ఇంకా అపరాజిత ఉంటాయి కదండీ ఆ విత్తనాలు ఈ కాస్మోస్ ఇలాంటి విత్తనాలు అయితే వేసుకోవచ్చు సో ఎక్కువ రాకపోయినా కొంచెం మనకి గార్డెన్లో అక్కడక్కడ పువ్వులు ఉండేలాగా తర్వాత ఇంకా వెజిటేబుల్స్ విషయానికి వస్తే బీరకాయ విత్తనాలు వేసుకోవచ్చు ఇప్పుడు బాగానే వస్తాయి సోరకాయ కూడా వేసుకోవచ్చు అలాగే పొట్లకాయలు ఈ సీజన్లో సరిగ్గా వస్తాయో లేవో వేసుకోకపోవడమే బెటర్ తర్వాత ఈ క్యాబేజ్ కానీ కాలీఫ్లవర్ కానీ ఇవి ఇలాంటివి ముల్లంగి ఇలాంటివి అయితే ఈ సీజన్లో రావండి ఇప్పుడు వేసుకోకూడదు ఇంకా వంకాయ టమాటో మిర్చి మిర్చి టమాటో కూడా పూత రాలిపోతుంది సో మనం బాగా కేర్ తీసుకుంటే తప్ప ఎక్కువ పంటను అయితే ఎక్స్పెక్ట్ చేయలేము ఈ సీజన్లో కాబట్టి మనకు ఆల్రెడీ ముందే వేసుకొని ఉంటే అవి ఏమైనా ఇల్లు వస్తుందేమో ఎక్స్పెక్ట్ చేయొచ్చు వంగ అయితే చాలా బాగా వస్తుందండి ఈ సీజన్లో బెండకాయలు వేసుకోవచ్చు వంగ వేసుకోవచ్చు ఈ సీజన్లో బాగా వస్తాయి ఇంకా దుంపల విషయానికి వస్తే బీట్రూట్ కూడా బాగానే వస్తుంది ఇప్పుడు వింటర్ సీజన్లో స్పెషల్గా వచ్చేవి బీన్స్ కానీ క్యారెట్ ఇవి మాత్రం ఈ సీజన్లో వేస్తే రావు అయితే మనం ఏ టైం నుంచి ఏ టైం లోపల వేస్తే మనకి ఈ సమ్మర్ సీజన్కి కరెక్ట్గా వెజిటేబుల్స్ వస్తాయి అంటే మనకి జనవరి ఫిఫ్టీన్త్ నుంచి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ లోపు వేసుకోవచ్చండి సమ్మర్ సీజన్ కోసం సీడ్స్ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ తర్వాత మనకి ఎండలు బాగా ఎక్కువ అవుతాయి సో అప్పుడు సీడ్లింగ్స్ కొంచెం ఎండకి తట్టుకోలేక మాడిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి సో అంతలోపే మనకు సీడ్లింగ్స్ కొంచెం ఒక ఒక్కొక్క మొక్కకి ఒక నాలుగు ఆకులైనా వచ్చేలాగా పెరిగేలాగా మనం వేసుకోవాలన్నమాట కాకర విత్తనాలు కూడా వేసుకోవచ్చు ఏవైనా కూడా అందుకని మనం ఇప్పుడు జనవరి ఫిఫ్టీన్త్ తర్వాత వేసేస్తే మనకి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు కొంచెం ఎండలు ఎక్కువ అవుతాయి కదా ఈ లోపు కొంచెం మొక్కలు పెరిగేసి మనకి ఒక నాలుగు ఆకులు అలా వచ్చేసి రెడీగా ఉంటాయి పాదు జాతికి సంబంధించిన విత్తనాలన్నీ కూడా వేసుకుంటే అప్పుడు అవి మనకి కొంచెం తట్టుకొని ఎండలు పెరిగినా కూడా తట్టుకొని పెరిగి మనకి ఈల్డ్ వస్తుంది అనమాట షేడ్ నెట్స్ అవి గార్డెన్లో అరేంజ్ చేసుకోగలిగిన వాళ్ళైతే కొంచెం ఫిఫ్ ఫిబ్రవరి నెల ఎండింగ్లో అయినా కూడా వేసుకోవచ్చండి సో షేడ్ నెట్స్ లేకుండా ఓన్లీ మొక్కల్ని పెంచే వాళ్ళకైతే మాత్రం వీలైనంత తొందరగా సీడ్స్ వేసుకోవడానికి ట్రై చేయండి సో so, ఇదండి ఇవాటి వీడియో మనం సమ్మర్లో ఏ రకాల ఆకుకూరలు ఇంకా కూరగాయలు పెంచుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది నా వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్